నమస్తే. తెలుగు ప్రజల గుండె చప్పుడు మన తెలుగు టీవీ స్పెయిన్ న్యూస్ కి స్వాగతం. కడప జిల్లా బద్దివేలు మున్సిపాలిటీ పరిధిలో ఉన్నటువంటి పేదల ఇంటి అద్దె కట్టలేక ఇబ్బందులు పడుతున్నారని, అలాగే నివాసమున్న ఇళ్లకు ఇంటి పట్టాలు ఇవ్వాలని సిపిఎం బద్దివేలు పట్టణ కమిటీ ఆధ్వర్యంలో విద్యానగర్లో సచివాలయం ఎదుట పేద ప్రజలతో కలిసి ఆందోళన చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఎం పట్టణ నాయకులు ముడియం చిన్ని మాట్లాడుతూ, బద్దివేలు పట్టణంలో ఉన్న సుందరయ్య కాలనీ, పూసలవాడ, జ్యోతిబస్సు కాలనీ, ఐలమ్మ కాలనీ, మహమ్మద్ కాలనీలలో ఉన్నటువంటి నిరుపేదలు బాడగలు కట్టలేక చాలీచాలని కూలీతో బ్రతుకుతున్నారని, వారికి ప్రభుత్వం తక్షణమే ఇంటి స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తారు. వోక్స్ వ్యాగన్లో మాఫియా లిక్కర్లతో బ్రాండ్ మార్చే నైజం ఉన్న బొత్స సత్యనారాయణను విద్యాశాఖ మంత్రిని చేసిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిగ్గుపడాలని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. కేవలం 6,000 పోస్టులకు మాత్రమే డీఎస్సీ నోటిఫికేషన్ ఇవ్వడాన్ని నిరసిస్తూ, డీఎస్సీ అభ్యర్థులను రాష్ట్రంలోని జగన్ ప్రభుత్వం మోసం చేసిందని ఆరోపిస్తూ, జిల్లా కేంద్రం విజయనగరం మహారాజకోట కూడలి వద్ద తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు వేమలి చైతన్యబాబు ఆధ్వర్యంలో డీఎస్సీ అభ్యర్థులతో కలిసి నిరసన ధర్నా చేపట్టారు. ఈ కార్యక్రమానికి తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్ చిన్నబాబు హాజరయ్యారు. కడప జిల్లా ఎర్రగుంట్ల మండలంలో వైఎస్ఆర్సీపీకి చెందిన 4 కౌన్సిలర్లు రాజీనామా చేశారు. ఎర్రగుంట్ల మున్సిపల్ కార్యాలయంలో అక్రమంగా బిల్లులు పెట్టుకుంటున్నారని, పనులు కూడా ఏమీ చేయడం లేదని ఆవేదన చెంది మున్సిపల్ వైస్ చైర్మన్ వరచంద్ర కళ, మోపూరి తెరసా, మహమ్మద్ అలీ భాస్కర్లు రాజీనామా చేశారు. రాజీనామా పత్రాలను మున్సిపల్ సమావేశంలోని 4 కౌన్సిలర్లు మున్సిపల్ కమిషనర్కు అందించారు. కడప జిల్లా బద్దివేలు పట్టణంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ కన్జ్యూమర్ అండ్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ ఫోరం స్టేట్ ప్రెసిడెంట్ జి శ్రీనివాసులు తన కార్యాలయంలో మన తెలుగు టీవీ నూతన సంవత్సర క్యాలెండర్ను ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ, మన తెలుగు టీవీ ప్రజల తరపున సమస్యల్ని ఎప్పటికప్పుడు ప్రసారం చేస్తూ అందరి మన్ననలు పొందుతున్నారని, ప్రజా సమస్యలపై అధికారులు తెలుసుకునే విధంగా ప్రజల సమస్యలు తీరే విధంగా వారి కథనాలు ఉన్నాయని ఈ సందర్భంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏపీజీ హెచ్ఆర్పీఎఫ్ వివిధ నియోజకవర్గాల కార్యదర్శులు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు ఎంపీడీఓ నాగేశ్వరరావు మాట్లాడుతూ, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పేదలకిచ్చిన ఇళ్ల స్థలాలు వారి పేరు మీద రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమైందని అన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో మండల పరిధిలో సచివాలయాలలో పంచాయతీ సెక్రటరీ ద్వారా ఇళ్ల స్థలాలు పొందిన లబ్ధిదారులకు వారి పేరు మీద గత 3 రోజులుగా రిజిస్ట్రేషన్లు జరుగుతున్నాయని అన్నారు. ఆదివారం కూడా రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది. ఎవరైనా మండల పరిధిలో ఇంకా రిజిస్ట్రేషన్ చేయించుకోలేని వారు ఆయా గ్రామాల పంచాయతీ సెక్రటరీని సంప్రదించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని ఎంపీడీఓ తెలియజేశారు. ఎన్నికల ముందు పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి మధ్యాహ్న భోజన పథక కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో కార్మికులు నిరసన చేపట్టారు. హామీ ఇచ్చిన విధంగా 10,000 వేతనం ఇవ్వాలని, 5వ తేదీలోపు వేతనాలు విడుదల చేయాలని, మెమో ఛార్జీలు 20 రూపాయలు ఇవ్వాలని, వంట గ్యాస్ ప్రభుత్వమే సరఫరా చేయాలని, విధి నిర్వహణలో గాయపడుతున్న కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తారు. అమలాపురం పార్లమెంటు నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ గంటి హరీష్ మాథుర్, ముమ్మడివరం మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు, రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ, అమలాపురం పార్లమెంటు తెలుగు యువత అధ్యక్షుడు చిలువూరి సతీష్ రాజు, మండల పార్టీ అధ్యక్షుడు ముదునూరి వెంకటరాజు ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. గ్రామ పార్టీ అధ్యక్షుడు మెర్ల నాగేశ్వరరావు, క్లస్టర్డ్ ఇన్ఛార్జీలు కరుటూరి నరసింహారావు, ముల్లపూడి భాస్కర్రావు, గుత్తుల పట్టాభిరామారావు, కంటంశెట్టి శ్రీనివాసరావు, ఎల్లిమెల్లి జగన్మోహన్రావు, బండారు వెంకట సతీబాబు, కేత శ్రీనివాస్, రెడ్డి రామకృష్ణ, ధరణాల రామకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్నో ఏళ్లుగా అస్తవ్యస్తంగా ఆటంకాల నడుమ మగ్గిన అంబటి సత్రం కొత్తపేట నీళ్ల ట్యాంక్ జంక్షన్ ప్రధాన రహదారికి మోక్షం కలిగింది. స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి సోమవారం శంకుస్థాపన చేశారు. ఆర్ఎండ్బి నిధులు 3.50 కోట్లు, కార్పొరేషన్ నిధులు 93.50 లక్షలతో రహదారి నిర్మాణానికి చర్యలు చేపట్టారు. దీంతో చుట్టుపక్కల ప్రాంత ప్రజలు తమ హర్షాన్ని వ్యక్తం చేశారు. పండగ వాతావరణంలో శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. అంబటి సత్రం నుండి మేళతాళాలు, డప్పు వాయిద్యాలతో నీళ్ల ట్యాంక్ జంక్షన్ వరకు ర్యాలీగా వెళ్లి అక్కడ శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డిప్యూటీ స్పీకర్ కొలగట్ల వీరభద్రస్వామి మాట్లాడుతూ, అస్తవ్యస్తంగా ఉన్న అంబటి సత్రం నీల ట్యాంక్ జంక్షన్ రహదారి నిర్మాణానికి శంకుస్థాపన చేయడం ఆనందంగా ఉందన్నారు. ఈ రహదారి పనులు పూర్తయితే నగరంలో ప్రధాన రహదారుల సమస్య తీరినట్టు అవుతుందని అన్నారు. అన్ని రంగాలను అభివృద్ధి చేయగలిగామని చెప్పారు. ఇక శాసనసభ్యునిగా ఎన్నికైన తర్వాత నగరంలో సమస్యలను గుర్తించి ఒక్కొక్కటిగా పరిష్కరించామని చెప్పారు.